నాయనా, గురుదేవులు వశిష్ఠులు వారు ఇవాళ ఏం పాఠాలు చెప్పారు? పితృభక్తి గురించి పాఠం చెప్తే మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారమ్మా. ఏమని తండ్రి? పితృభక్తి చెప్పిన మహానుభావుల్లో పరశురాముడు గొప్ప, శ్రీరాముడు గొప్ప అని. నీవేమన్నావు కుమారా? చెప్పనా, పరశురాముడి కన్నా శ్రీరాముడే గొప్ప నానమ్మా. ఏమంటున్నావు? పరశురాములు వారి నాయన మహాపురుష, నమస్కారం. ఆయుష్మాన్ భవ. గాంగేయ, నాకంటే శ్రీరాముడే మిక్కిలి పితృభక్తి పరాయుడని ఎలా నిర్ణయించావు? క్షమించండి, పితృవాక్య పరిపాలన కోసం మీరు తల్లిని చంపారు. శ్రీరాముడు తనే అరణ్యవాస క్లేశాన్ని అనుభవించాడు. మీరు పడ్డ కష్టం ఒక్క క్షణం మాత్రమే. శ్రీరాముడు 14 సంవత్సరాలు అష్ట కష్టాల పాలయ్యాడు. బాగు బాగు. మీరు చేసింది హింస, వారిది త్యాగం, గొప్ప కాదా మహానుభావ? ఓహోహో, ఎంత చక్కని వివేకం! గంగా భవాని, వీనిని నాకు అప్పగించు. ఈ బుద్ధి కుశలతకు తగిన యుద్ధ కుశలత నేర్పుతాను. ధన్యలం. వశిష్ఠుల వారి దగ్గర విద్య ముగియగానే కుమారుణ్ణి మీకు అప్పగించాలనే నా సంకల్పం మహామహా. సంతోషం. ఇటువంటి ప్రతిభావంతునికి గురువుననిపించుకోవటం ఒక మహాభాగ్యం. రానాయన. ఆ పుష్పంలోని కర్ణికను గురిపెట్టు. పుష్పము కనిపించున్నదా? లేదు. దళములు? లేదు. అయితే బాణం వేయి. బాగుంది, ఇలాగే అభ్యాసం చేయి. హాని కలిగించని సాధు జంతువుల్ని చంపటం మృగయా విహారం, క్షత్రియ ధర్మం. ప్రజలకు నష్టం కలిగించే దుష్ట జంతువుల్ని వేటాడాలి గాని జింక పిల్లల్ని, మేక పిల్లల్ని చంపమని కాదు. ప్రసంగం చాలించి వెళ్ళండి. అవునవును, ఆ పని మీరే చేస్తే చాలా మంచిది. ఆజ్ఞాధిక్కరణ రాజద్రోహం అని తెలుసునా? ఆజ్ఞలు అక్రమంగా ఉన్నప్పుడు ధిక్కరించకపోవటం దేశద్రోహం అని తమకు తెలియదేమో. ఈ టెంపర్లను బంధించండి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పని చేయకండి. అయితే కాచుకో. సరే. వీరు నీ జనకులు, శంతన మహారాజు. తండ్రి, తెలియక చేసిన తప్పు క్షమించు. కుమార, ఎంత సుదినం నాయన. అదృష్టవంతుడే మహారాజా, తండ్రిని మించిన కొడుకును కన్నావు. మహారాజా, నా మక్కువ తీరినట్లు కుమారుణ్ణి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రవీణుడైనప్పుడు మీకు అప్పగించాలని ఇంతకాలం మీకు దూరంగా ఉంచాను. ఆయుష్మంతుని వశిష్ఠ మహర్షి సకల శాస్త్ర పారంగతునే చేశాడు. ఈ భార్గవరాములే ధనుర్విద్యా ప్రాభం అనుగ్రహించారు. ధన్యుడవు కుమారా. తాను ధన్యుడవుటే కాదు శంతన మహారాజా, మీ వంశాన్నంతటినీ ధన్యం చేయగలవాడు. అద్వితీయ ప్రతిభావంతుడు, కృతార్థులు. మహాత్మా, ఈ సంతోషవార్త మా రాజ్య ప్రజలకు ఎరిగించి కుమారుని యువరాజ పట్టాభిషేకం చేయుటకు అనుజ్ఞత చేయండి. అవశ్యం. దేవి, సెలవు తీసుకుని రా. పితృభక్తిని మరువకు నాయన. ధర్మవర్తనుడవై వర్తిల్లు నాయన.
సోమ సకల సద్గుణ ధామ శ్రీ యువరాజ గాంగేయ నామ జయ విజయీభవ జయ విజయీభవ జయ విజయీభవ